మూవీ చాలా బాగుంది. సాంగ్స్ కానీ అలాగే సస్పెన్స్ కానీ డ్రామా కానీ లవ్ స్టోరీ కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నది. సినిమా అంచనాలకు మించి ఉన్నది, బాగా మేము ఉంచిన దానికంటే ఎక్కువ వచ్చింది. ఈ సక్సెస్ సక్సెస్ మీరు త్వరలోనే పెడతామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్ చాలా బాగుందండి మూవీ. చాలా కొత్త డైరెక్టర్ అయినా చాలా ఎక్స్పీరియన్స్గా ఉన్నట్టుగా బాగా తీశాడు. మాకు అంతా చాలా హ్యాపీగా ఉంది. అంతా అన్ని యాంగిల్స్లో సస్పెన్సు, థ్రిల్లరు, అక్కడ స్టోరీ, ఫ్యామిలీ అంతా అందరూ వచ్చే కుటుంబం సమేతంగా చూడదగ్గ సినిమా అన్నట్టు చాలా బాగుంటుంది. యా చాలా కూల్గా ఉందండి. అంటే ఈ స్టోరీ చీట్ చేస్తారు అంటే ఈ రోజు ఇప్పుడు కల్చర్ అంతా ఎలా ఉంది, అంతా లవ్లు, మోసము, ఇష్యూస్ అన్ని కొంచెం చూసుకొని మ్యారేజెస్ చేసుకోవాలి. సో ఆ కంటెంట్ ఉంది. అంటే చీట్ చేస్తాడు అబ్బాయి అమ్మాయిని, మోసం చేస్తారు, తర్వాత తను హార్డ్వర్క్ చేసి అమ్మాయి పట్టుకుంటుంది ఎవరైతే మోసం చేశారో. సో కొంచెం కేర్ఫుల్గా ఉంటే మంచిది. కంటెంట్ అంతా అలాగే ఉంది, చాలా సింపుల్గా కూల్గా ఉంది మూవీ. ఒకటే వేలో వెళ్తుంది హీరోయిన్ మీద, గుడ్, చాలా సింపుల్గా నీట్గా తీశారు. రెగ్యులర్ పిక్చర్స్ ఎలా ఉన్నాయి అలాగే బాగా కొత్త అయినా కూడా చాలా బాగా తీశారు. నీట్గా ఉంది, సింపుల్గా నీట్. మనం డైలీ రొటీన్గా ఎలా ఉంటుంది నార్మల్గా, సింపుల్గా నీట్గా తీశారు. నైస్, కొత్త వాళ్ళైనా చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ అండ్ టీమ్. అంటే చూసిన వాళ్ళందరూ చెప్పాలి మూవీ బాగుంది, చాలా బాగుంది. దయచేసి మీరందరూ కూడా మౌత్ టాక్తో ఈ మూవీని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. వైజాగ్లో, విజయవాడలో హౌస్ఫుల్ షోలు నడుస్తున్నాయి, అదేవిధంగా సిద్దిపేటలో కూడా హౌస్ఫుల్ షో నడుస్తుంది. సో మీరందరూ కూడా మౌత్ టాక్తో సినిమాని మరీ ముందుకు తీసుకెళ్ళాలి, అదేవిధంగా మా చీట టీమ్ని ఆశీర్వదించాలని కూడా కోరుతున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ డైరెక్టర్ బలనారాయణ అండ్ ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన మూవీ ఇది. డైరెక్టర్ బలనారాయణ గారు మొదటి సినిమా, చాలా అనుభవంతో తీశాడు. మొదటి సినిమా అయినా కూడా చాలా అనుభవంతో తీశారు కాబట్టి ఫుల్లీ ఎంటర్టైన్మెంట్, ప్లస్ ఏంటంటే ఎక్కడ కూడా బోర్ రాదు, బాగా సస్పెన్స్ ఉంటుంది. సో ఐటమ్ సాంగ్ కూడా చాలా బాగున్నది. ఐటమ్ సాంగ్ అయితే సూపర్, నాకు నచ్చినది. ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్లో వచ్చిన ఈ సినిమా చీటర్ చాలా బాగుంది, ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగున్నాయి. సినిమాలో కొత్త హీరోలు, కొత్త డైరెక్టర్, సో కంటెంట్ చాలా బాగుంది. సస్పెన్స్ థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యతంగా వెళ్ళి చూడాల్సిన సినిమా. బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ. అలాగే కొత్తగా యాక్ట్ చేసిన హీరోలను కూడా మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరు బ్లెస్సింగ్స్ ఉంటే ఇలాంటి హీరోలు కొత్త కొత్త వాళ్ళు చాలా మంది వస్తారు. ఇండస్ట్రీ కొత్త వాళ్ళు వస్తేనే బాగుంటుంది కాబట్టి ఇలాంటి కొత్త సినిమాని ఎంకరేజ్ చేయండి. చీటర్ సినిమా అందరు దయచేసి సకుటుంబ సపరివార సమేతంగా వెళ్ళి చూడండి, అందరు బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ ఎవరీవన్. ఇప్పుడే చీటర్ సినిమా నుంచి మంచి సినిమా చూసిన సినిమా చాలా బాగుంది. దీనికి ప్రజాపతి శ్రీనివాస రెడ్డి గారు ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ వాల్యూ వచ్చి సూపర్ అన్న. మైన్ అంటే ప్రొడక్షన్ వాల్యూ గురించి మాట్లాడుకోవాలి. మంచి కొత్త ఆర్టిస్ట్ని వేసుకుని, కొత్త డైరెక్టర్ వేసుకుని ఇంత బడ్జెట్ పెట్టి చిన్న సినిమాని ఒక మంచి సినిమాగా తీశారు. సినిమా చాలా బాగుందన్న, ఒక మంచి కామెడీ కానీ, ఒక సాంగ్స్ ఐటమ్ సాంగ్స్ కానీ ఎక్కడ పెట్టాలి అక్కడ ఉంది. ఒక మంచి నార్మల్ సినిమాలాగా ఒక మంచి సినిమా ఈ మధ్యకాలం వచ్చిన మంచి సినిమా అనిపిస్తుంది నాకైతే. చాలా బాగుందన్న సినిమా అయితే. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తే కొత్త కొత్తలు వస్తారు, ఇండస్ట్రీ కొత్త కొత్తలు పరిచయం అవుతారు. చీటర్ అనే సినిమా ఇప్పుడే దేవి వచ్చే సినిమా అయితే చాలా బాగుంది. చాలా అయితే చాలా బాగుంది సినిమా. ఇలాంటి సినిమాలు ఎప్పుడు రాలే. అయితే డైరెక్టర్ గారికి అయితే బాలరెడ్డి గారు, సినిమా అయితే చాలా బాగుందన్న. ఇలాంటి సినిమాలు ఇంకా చాలా తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిజమన్న చీటర్ సినిమాకి వచ్చి నిజంగా నన్ను చీటింగ్ చేశారన్న. అసలు మూవీ ఇట్లా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్న సినిమా అనేసి పక్కకి వెళ్ళిపోతున్నా, అదే టైం ఉంది కదా అనేసి మూవీకి వెళ్ళినా, అబ్బాయి మూవీ అయితే మైండ్ బ్లోయింగ్ ఉంది. అసలు నారాయణ భట్ల గారు అయితే ఎంత డైరెక్షన్ అయితే వేరే లెవెల్ ఉంది. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మంచి ఇంత మంచి సినిమా యూత్కి అందించినందుకు థ్యాంక్స్ చెప్పచ్చు. ఇంకా హీరో గారు ఫస్ట్ అటెంప్ట్ అయినా జెన్యున్గా చేశారు అండ్ రియలిస్టిక్గా చేశారు. ఇలాంటి మూవీ బీజిఎం స్కోర్ చూసుకున్న, డిఓపి స్కోర్ చూసుకున్న చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫైనల్గా మూవీ అయితే ప్రతి ఒక్కరు రావాలా యూత్కి, ఇటు ఫ్యామిలీకి. ఒక అమ్మాయిలు చూడవలసిన సినిమా అన్న. ప్రతి ఒక్క అమ్మాయికి స్టోరీ అనేది కొంచెం సింక్ అవుతుంది. అండ్ హీరోయిన్ కూడా ఒక యాక్షన్ బాగుంది. ఫైనల్గా ఈ మూవీ ఫ్యామిలీతో కూడా చూడవచ్చు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అన్న. థ్యాంక్ యూ. సినిమా బాగుందన్న. నరేంద్ర అన్న వచ్చేసి, నరేంద్ర అన్న హీరో గారు భవిష్యత్తులో గొప్ప హీరో అవుతాడని 100% మేము కోరుకుంటున్నాం. సినిమా మాత్రం నరేంద్ర అన్న యాక్టింగ్ బాగుంది, సినిమా కూడా ఓవరాల్గా బాగుందన్న.